ఇండియాలో రైతులకు ఏ విధంగా ఆదాయం వస్తున్నదో అధికారికంగా కేంద్ర ప్రభుత్వ వ్యాపార శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారు ఆయన అందజేసిన లెక్కల ప్రకారం రైతు కుటుంబానికి ఆ తెలంగాణలో 9403 రూపాయల ఆదాయం వస్తున్నది ప్రతి నెల వచ్చే మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి సంపాదించే ఆదాయం 9403 రూపాయలు అయితే ఖర్చు 7706 రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కుటుంబ సభ్యులందరికీ ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు 10480 వస్తే ఖర్చు 11919 రూపాయలు జాతీయ గణాంక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది దీనిని బట్టి రైతాంగం ఎంత దుస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఉద్యోగుల తలసరి ఆదాయం ప్రజల తలసరి ఆదాయం కంటే 7 రెట్లు ఎక్కువ ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఇండియాలో ఉన్నది 7 రెట్లు ఎక్కువగా ఉంటే రైతుల తలసరి ఆదాయం ఉద్యోగులది తలసరి ఆదాయం ఒక్కొక్కరికి ఇక్కడ 3-4 సభ్యులున్న కుటుంబానికి వచ్చే ఆదాయం 9000 ఉంటే తలసరి ఆదాయం 1.5-2 లక్షల పైగా ఉంది ఉద్యోగస్తులకి దీనిని బట్టి రైతుల దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు సంపద పల్లెల నుంచి పట్టణాలకు తరలిపోతున్నది ఇది చాలదన్నట్లు మన ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారంటే పట్టణాల నుంచి ఇంకా పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావాలని ఈ చెప్తా ఉన్నారు సలహా చెప్తున్నారు వ్యవసాయ రంగానికి ఇప్పటికే కూలీల కొరత ఉన్న ఆ విషయం ఏమి ఆర్థికవేత్తలకు పట్టట్లేదు నగరాలకు వలసలు కూడా ఒక రకమైన బ్రెయిన్ డ్రైన్ అలాగే అంటే దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోయినట్టే దేశం నుంచి పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు తెలుగు రాష్ట్రాలలో నిజానికి పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువ కూలీ ఛార్జీలు ఎక్కువ మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్మిక సంస్థలు వేసిన లెక్కలను బట్టి ఈ విషయం మనకు చాలా స్పష్టమవుతుంది ఇన్పుట్ కాస్ట్ కూడా ఎక్కువే నెలకు 500 రూపాయలు పీఎం కిసాన్ పేర వేసి ఏదో ప్రజలకు రైతులకు వరగబెడుతున్నట్టు ప్రభుత్వం చెబుతుంది అంటే సంవత్సరానికి ఇచ్చేది 6000 రూపాయలు మాత్రమే అన్న విషయం మనకు తెలుసుకోవాలి అంటే ఈ సంపదను రీడిస్ట్రిబ్యూషన్ చేయకుండా సంపద ఇంకా కేంద్రీకరించే పద్ధతులనే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది ఈ ప్రభుత్వాలు మారకపోతే ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి.